हेलो एवरीवन, वेलकम टू श्रीकमलम गार्डन नर्सरी। मन व्यूअर्स चाला मंदी लोटस इंका वाटर लिलीस डिफरेंट वैरायटीज एमुन्नायनी तेलुसुकोवालनुकुंटुन्नारंडी। चाला मंदी अयिते मा कॉल चेस्तुन्नारु, मेसेज चेस्तुन्नारु, इंका लोटस इंका वाटर लिली वैरायटीज एमुन्नाय चेप्पंडि अनि अडुगुतुन्नारु। सो मी कोसम ई वीडियो, स्टे ट्यून्ड। ई वीडियोलो अयिते मनं वाटर लिलीस लो एन्नि रकालु उन्नायि अवेलेबल गा प्रस्तुतानिकि चूसेद्दामु, ओकेना। ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలని ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వాటర్ లిల్లీస్ ఇయర్ అంతా ప్రతిరోజు పూస్తాయండి పూలు। ఒక్క వింటర్ సీజన్లో ఒక 3-4 మంత్స్ మాత్రం డార్మెంటరీ స్టేజ్కి వెళ్తాయి, అంటే నిద్ర అవస్థలోకి వెళ్తాయి అన్నమాట। అప్పుడు మాత్రం కొంచెం పోయకపోవచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇయర్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇలా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి। సో వాటర్ లిల్లీస్ మీరు ఇలా చిన్న చిన్న టబ్స్లో పెట్టుకొని చక్కగా మీ బాల్కనీస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు। ఈ బ్యూటిఫుల్ పర్పుల్ వాటర్ లిల్లీ పేరు టీనా। ఇది మధ్యలో ఇలా yellow కలర్ ఉంది, చుట్టూ మంచి లావెండర్ కలర్లో ఇలా పెటల్స్ ఉంటాయి। పెటల్స్ కొంచెం ఇలా ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి। అన్నిటిలోకి నాకైతే ఈ వాటర్ లిల్లీ అంటే చాలా చాలా ఇష్టం, ఈ కలర్ అంటే చాలా ఇష్టం। అందుకోసమని నేను ఫస్ట్ అయితే మీకు ఈ వాటర్ లిల్లీని పెట్టాను, బట్ మిగతా అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి। అసలు వాటర్ లిల్లీస్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి, మీకు అలా చూడగానే ఆ ఫ్రెష్నెస్, ఆ కలర్స్ మనకి ఇంకా ఏ ఫ్లవర్స్లోనూ కనిపించవు। గులాబీ తీసుకోండి, ఇంకేదైనా ఫ్లవర్స్ తీసుకోండి, వాటర్ లిల్లీస్లో ఉన్నట్టు ఆ ఫ్రెష్నెస్ కానీ, ఆ ఫ్లవరింగ్ కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ మనకి ఇంకా ఏ ఫ్లవరింగ్లోనూ కనిపించదు। సో అదే వాటర్ లిల్లీ స్పెషాలిటీ। చూడండి అసలు ఎంత అందంగా ఉందో, డైలీ 2-3 ఫ్లవరింగ్ అయితే ఇలా వస్తూనే ఉంటుందండి। మాక్సిమం మనం ఎక్కువగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు వాటర్ లిల్లీస్కి। కొంచెం అప్పుడప్పుడు వర్మి కంపోస్ట్ లేదంటే కొంచెం న్యాచురల్గా ఉండే ఏదైనా ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది। ఈ వాటర్ లిల్లీ పేరు పర్పుల్ జాయ్ అండి। పర్పుల్ జాయ్ మనం ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు ఇది చూసే ఉంటారు। డైలీ అయితే 100% పక్కా ఫ్లవరింగ్ వస్తుందండి పర్పుల్ జాయ్కి। చుట్టూ పర్పుల్ కలర్లో ఉంటుంది, మధ్యలో కొంచెం ఎల్లో ఉంటుంది, ఆ తర్వాత ఇలా వైట్ కలర్ పెటల్స్ ఉంటాయి। సో ఇలా మిక్స్డ్ కలర్స్లో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది, సూదింగ్గా ఉంటుంది చూడడానికి। పర్పుల్ జాయ్ ఈజ్ ఎ మస్ట్ బై, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాటర్ లిల్లీస్ కానీ తీసుకోవాలనుకుంటారో నేనైతే పర్పుల్ జాయ్ సజెస్ట్ చేస్తానండి। ఇది తీసుకుంటే మీరు ఎలా చూసుకున్నా ఇది ఫ్లవరింగ్ పూస్తుందండి, చాలా చాలా మంచి ప్లాంట్ ఇది। నన్ను అడిగితే అయితే ఇది ఒక డైలీ బ్లూమర్ అని చెప్తాను। మొగ్గలు చూడండి, మొగ్గలు కూడా ఉన్నాయి పక్కన, ఎప్పుడు ఏ రోజు చూసినా కానీ ఫ్లవరింగ్ ఉంటుందండి పర్పుల్ జాయ్। కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది, మల్టీ కలర్ ఉంటుంది। సో ఇలా పర్పుల్ కలర్ అంచులుండి ఇలా వైట్ కలర్లో ఉంటుంది, చాలా చాలా సూదింగ్గా ఉంటుంది। బ్లూమింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి, అసలు మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా వచ్చేస్తుంది అంతే। దీన్ని చైనీస్ ఆరో హెడ్ అంటారండి, చాలా బాగుంటుంది, చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఇది కూడా అవైలబుల్ ఉంది। ఇన్నోసెంట్గా కనిపిస్తున్న ఈ వాటర్ లిల్లీ పేరు ఇన్నోసెన్స్। ఐవరీ అండ్ వైట్ మిక్స్గా ఉన్న ఈ వాటర్ లిల్లీకి మధ్యలో అయితే కొంచెం సన్సెట్ ఎల్లో అనేది ఉంటుంది, చూస్తే చిన్ని బుజ్జి సన్ ఉన్నట్టు ఉంది కదా అండి మధ్యలో, అంటే చిన్న సూర్యుడు ఉన్నట్టుగా ఉంది కదా మధ్యలో, అండ్ వాటర్ లిల్లీస్కి మోస్ట్లీ అలాగే ఉంటుందండి। సో ఈ ఇన్నోసెన్స్ అనేది ఒక మంచి వైట్ అండ్ ఐవరీ క్రీమీ మిక్స్గా ఉన్న ఒక వాటర్ లిల్లీ, దీని పెటల్స్ కూడా ఇలా ఎడ్జెస్ కొంచెం షార్ప్గానే ఉంటాయి।
చాలా మంది ప్లాంట్స్ కాస్ట్ ఎంత అడుగుతున్నారండి కామెంట్లో. ప్రతి ఒక్క ప్లాంట్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఒక ప్లాంట్ సైజ్ని బట్టి, ఇంకా ఫ్లవరింగ్ని బట్టి, డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుందండి. కాబట్టి అన్ని డీటెయిల్స్ వీడియోస్లోనే మీకు ఇవ్వడం కష్టం కాబట్టి మా నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీకు నచ్చిన ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ మాకు పంపిస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించండి. మీకు డీటెయిల్స్ అన్నీ నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఇది పింక్ పర్ల్ అండి, పింక్ పర్ల్ వాటర్ లిల్లీ. ఇది ట్రాపికల్ వెరైటీ. వాటర్ లిల్లీస్లో మనకి ట్రాపికల్, హార్డీ అని టూ వెరైటీస్ ఉంటాయండి. ఒకటి బల్బ్స్ నుంచి వస్తుంది, ఇంకొకటి రూట్స్ నుంచి వస్తుంది. సో ఇదైతే పింక్ పర్ల్. ఇది పెన్నీ వాట్ అండి. దీన్ని చైనీస్ మనీ ప్లాంట్, ఇంకా డాలర్ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఈ వాటర్ లిల్లీ పేరు మెక్సికానా అండి. ప్యూర్ యెల్లో కలర్ ఉంటుంది. కొన్ని పెటల్స్ ఇలా పొడవుగా, కొన్ని పెటల్స్ చిన్నగా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మంచి యెల్లో కలర్లో ఉంటుంది. సో యెల్లో కలర్ నచ్చే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా 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 బాగుంటుంది. మరి మీ ఫేవరెట్ కలర్ వాటర్ లిల్లీ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ గెలాక్సీ అనే వాటర్ లిల్లీ చాలా థిక్ బ్లూ కలర్లో ఉంటుందండి. పర్పుల్ వైలెట్ మిక్స్ కలర్స్లో ఉంటుంది. ఇది కొంచెం ఎండలో తీయడం వల్ల వీడియో అయితే కొంచెం లైట్ కలర్లో వచ్చింది, కానీ మీరు ఇనిషియల్గా చూసినట్టుగా చాలా 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 డార్క్ కలర్లో బ్లూ వైలెట్ పర్పుల్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. గెలాక్సీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ వాటర్ లిల్లీ, కానీ చూడడానికి మాత్రం అంతే బాగుంటుంది. వెరీ రేరెస్ట్ కలర్ అండి ఇది, చాలా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మహాసంభూత అండి. ఈ ఫ్లవర్ పేరు మహాసంభూత. అన్నిట్లోకి కూడా ముద్దగా పూస్తుంది. ఉన్న వాటర్ లిల్లీస్ అన్నిట్లోకి మహాసంభూత చాలా చాలా ముద్దగా ఉంటుంది. మామూలుగా అన్ని వాటర్ లిల్లీ ఫ్లవర్స్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా కొంచెం పొడవుగా రెక్కలు వచ్చి అలా ఉంటున్నాయి కదా పెటల్స్ అన్నీ కూడా, కానీ మహాసంభూత్ మాత్రం మంచిగా ఇలా రౌండ్గా దిద్దినట్టుగా ఉండేసి ఇలా ముద్దగా ఉంటుంది ఫ్లవర్. ఒకసారి దగ్గర నుంచి చూడండి, ఏదో అరేంజ్ చేసినట్టుగా, ఎవరో అల్లినట్టుగా ఉంటుంది ఫ్లవరు. చుట్టూ అంతా కూడా లైట్ షేడ్ వచ్చి మధ్యలోకి వచ్చేసరికి డార్క్ కలర్, సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి బుల్స్ ఐ పింక్లో వెరీ 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 డార్క్ షేడు. ఫ్లవరింగ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. 3 ఫ్లవర్స్ 4 ఫ్లవర్స్ అలా పూస్తూనే ఉంటాయి. ఇయర్ అంతా కూడా ఆల్మోస్ట్ డైలీ పూస్తుందండి ఈ బుల్స్ ఐ అనేది. అండ్ మంచి డార్క్ కలర్ కూడా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లవరింగ్ అనేది, కలర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. బుల్స్ ఐ ఈజ్ ఎ గో టు ప్లాంట్. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఈజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమైనా కావాలంటే బుల్స్ ఐ చాలా చాలా బాగుంటుంది. ఆ బుల్స్ ఐ చుట్టూ ఉన్నది ఏంటంటే వాటర్ లెట్యూస్ అంటారండి. వాటర్ లెట్యూస్ మనం ఈ వాటర్ లిల్లీస్ కానీ లోటస్ మధ్యలో కానీ పెంచుకోవడం వల్ల ఏంటంటే పాకుడు అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఈ టబ్స్లో. సో వాటర్ లిల్లీస్ పెంచుకునే వాళ్ళకి లెట్యూస్ ప్లాంట్స్ కావాలంటే చెప్పండి, అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ బుల్స్ ఐ వాటర్ లిల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ యెల్లో కలర్, మంచి స్ట్రోక్స్ టచ్లో ఉంది కదండి. ఇది ట్రాపిక్ సన్సెట్. ట్రాపిక్ సన్సెట్ అయితే ఇలా చిన్న చిన్న రెక్కలు, ఎడ్జెస్ ఇలా షార్ప్గా ఉండి చాలా అందంగా కనిపిస్తుంది. లైట్ పింక్ కలర్కి లైట్ యెల్లో కలర్ కాంబినేషన్ జోడిస్తే మరి ఇంకేం కావాలి, అద్భుతంగా మారిపోతుంది. ఎన్నో ఫ్లవర్స్ పూసే ఈ ట్రాపిక్ సన్సెట్ మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది కదూ. ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ అన్నీ చాలా స్పెషలేనండి. ఇది డాబెన్ అండి. ఇది కూడా ఒక వాటర్ లిల్లీ. ఇది కూడా డైలీ ఫ్లవరింగ్ ఉంటుందండి. ఈ మొక్క పేరు పింక్ పర్ల్. ఇది కూడా ఇలా పింక్ అండ్ యెల్లో కాంబినేషన్లో ఉంటుంది. ఇది బుల్స్ ఐ అండి. ఇందాక వేరే ప్లాంట్ చూసాం కదా, సేమ్ అదే అన్నమాట. చాలా మొగ్గలు కూడా ఉంటాయి బుల్స్ ఐకి. ఎప్పుడు మొగ్గలు ఫ్లవర్స్ నిండుగా ఉంటాయండి బుల్స్ ఐ ప్లాంట్కి.
ఇన్ని వాటర్ లిల్లీస్ చూసాం కదా, ఇందులో ఏది అస్సలు బాగోలేదు అని అంటే ఏదైనా చెప్పగలుగుతామా? లేదు, అన్ని ఫ్లవర్స్ వేటికవే చాలా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. వేస్ట్ పర్సన్ అంటూ ఎవరు ఉండరు. ఫ్లవర్స్ని చూసి, చెట్లను చూసి, మొక్కలను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనడానికి ఇది మళ్ళీ ఒక నిదర్శనం. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ వాటర్ ప్లాంట్. దీనికి కూడా మొగ్గలు చాలా ఎక్కువగా ఉంటాయండి, ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని పేరు జపానికా. ప్రస్తుతానికి అయితే మేము వేరే వాటర్ లిల్లీ ప్లాంట్లో ఒక చిన్న కొమ్మ వేసి చూసాము ఎలా వస్తుందా అని. సో చిన్న కొమ్మకే ఇన్ని మొగ్గలు వచ్చాయి, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. డైలీ ఫ్లవరింగ్ కోసం మనం ఈ ప్లాంట్ని అయితే ఆప్ట్ చేయొచ్చు. ఇది సదర్న్ చామ్ వాటర్ లిల్లీ అండి, పింక్ ఇంకా ఎల్లో షేడ్స్లో. ఇది ఇంకొక వెరైటీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ట్రాపికల్ వెరైటీ అండి. ట్రాపికల్ వెరైటీస్లో మన దగ్గర ఉన్న వాటిలో సదర్న్ చామ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మూన్ బీమ్ ప్లాంట్ అండి. రీపోటింగ్ కోసమని ఇలా ఒక వేరే చిన్న బకెట్లో తీసి పెట్టాము. లుక్ సో బ్యూటిఫుల్ కదా. సో ఇలా వాటర్లో వేసి ఉండడం వల్ల ఇవి వాడిపోకుండా ఉంటాయి, మళ్ళీ రీపాటింగ్ చేసే వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇది లైట్ పింక్ కలర్ వాటర్ లిల్లీ, దీని పేరు పింక్ క్యాపెన్సిస్. పింక్ క్యాపెన్సిస్ కూడా రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూ చాలా బాగుంటుంది. మంచిగా సన్సెట్ వచ్చే ప్లేస్లో పెడితే మాత్రం ఇది చాలా చాలా ఫ్లవర్స్ పూస్తుందండి. చూసారు కదా, అందులో ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. సో అలాగే ఇంత చిన్న టబ్లో కూడా ఇన్ని మొగ్గలు ఇన్ని ఫ్లవర్స్తో ఈ పింక్ క్యాపెన్సిస్ చాలా చాలా బాగా పూస్తుంది. ఈ ఫ్లవర్ పేరు కొలరాడో. లైట్ ఆరెంజ్ పింక్ షేడ్ మిక్స్డ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా కమలం అనగానే మనకి ఇదే కలర్ గుర్తొస్తుంది కదండి. సో కొలరాడోని మేమైతే ఇలా ఒక చిన్న పాండ్లో పెట్టాము, చాలా చాలా ఫ్లవర్స్ని పూస్తుంది. కాకపోతే హార్డీ కాబట్టి కొంచెం ట్రాపికల్ కంటే కాస్త తక్కువగా ఉండొచ్చు, కానీ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. పూస్తే మాత్రం ఒకటేసారి 5-6 ఫ్లవర్స్ కూడా పూస్తుందండి. ఎక్సలెంట్ బ్లూమర్ ఇది కూడా. ఇది కొలరాడో వాటర్ లిల్లీ అండి. నార్మల్గా మనకి వేరే ఫ్లవర్స్లో ఇలా పర్పుల్ ఇంకా లావెండర్ కలర్స్ చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ వాటర్ లిలీస్లో మాత్రం మీరు చూసినట్టయితే ఇలాంటి ఎక్సలెంట్ కలర్స్ పర్పుల్ బ్లూ ఇలాంటి కలర్స్ చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా డైలీ బ్లూమర్స్, డైలీ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్న వాటర్ లిలీస్ లిస్ట్ అయితే చాలానే ఉంది. ప్రస్తుతానికైతే మా దగ్గర వీడియోస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వెరైటీస్ రాబోతున్నాయి, అవన్నీ మీరు చూడాలంటే శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో తప్పకుండా మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఇంత చిన్న టబ్లో ఎన్ని ఫ్లవర్స్ పూసాయో. ఒకరోజు వర్షం పడుతూ ఉంటే నేను ఈ వీడియో షూట్ చేశాను, అందుకే ఇలా చుక్కలు చుక్కలు పడుతున్నట్టుగా ఉంది. చాలా అందంగా వచ్చింది కదా ఈ వీడియో. ఒకే రోజు 3, 4, 5 ఫ్లవర్స్ కూడా పూస్తాయండి. మీరు పెట్టే చిన్న టబ్ అయినా కానీ జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూస్తున్న ఈ వాటర్ లిల్లీ పేరు బ్లాక్ ప్రిన్సెస్. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మధ్యలో కొంచెం డార్క్గా ఉండడం వల్ల దీనికి బ్లాక్ ప్రిన్సెస్ అనే పేరు వచ్చిందండి. ఇది బాగా డార్క్ కలర్లో పెటల్స్ గుత్తుగా వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఈ వాటర్ లిల్లీ వచ్చి నైట్ బ్లూమర్ అండి, అంటే ఈవినింగ్ 7 o'clock, 8 o'clock ఆ టైంకి అయితే ఫ్లవరింగ్ వస్తుంది. దీని పేరు రెడ్ ఫ్లేర్ అన్నమాట. సో ఈ రెడ్ ఫ్లేర్ వాటర్ లిల్లీ అనేది నైట్ టైం మాత్రమే పూస్తుంది, మార్నింగ్ కల్లా మళ్ళీ ముడుచుకుపోతుంది. ఇంకా మన దగ్గర వాటర్ లిల్లీస్ కాకుండా అంటే ఒక రేర్ వెరైటీ ప్లాంట్ ఉందండి, దీని పేరు వచ్చేసి షాంపూ జింజర్.
షాంపూ జింజర్ ప్లాంట్ ఇలా కంకులు కంకులు వస్తుంది ఈ ప్లాంట్కి. దీన్ని కానీ ప్రెస్ చేస్తే ఇలా ఒక లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ని షాంపూ లాగా తలకి రాసుకోవచ్చు మరియు మాయిశ్చరైజర్ లాగా స్కిన్కి ఫేస్కి రాసుకోవచ్చు. అలాగే హెయిర్ ప్యాక్ లాగా కూడా పనికొస్తుంది హెయిర్కి. ఇది రాసుకుంటే మాత్రం స్కిన్ చాలా చాలా మృదువుగా ఉంటుంది. దీనికి ఒక ఎక్సలెంట్ అరోమా మంచిగా ఉంటుంది, ఒక చక్కటి స్మెల్ ఉంటుంది ఈ ఫ్లవర్స్ కానీ. అలాగే ఇది తలకి రాసుకోవడం, హ్యాండ్స్కి రాసుకోవడం, ఫేస్కి రాసుకోవడం అలాగే కాకుండా చూడ్డానికి ఒక మంచి ప్లాంట్ లాగా, ఫ్లవరింగ్ ప్లాంట్ లాగా, ఇంకా షో ప్లాంట్ లాగా కూడా కనిపిస్తుంది. సో ఇది కానీ మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన దగ్గర బ్రహ్మ కమలాలు కూడా ఉన్నాయండి. బ్రహ్మ కమలం డే బ్లూమర్ ఉంటుంది, నైట్ బ్లూమర్ కూడా ఉంటుంది. ఇదైతే బ్రహ్మ కమలం డే బ్లూమర్. ఒకేసారి 8 నుంచి 10 పూలు కూడా పూస్తాయండి బ్రహ్మ కమలం డే బ్లూమర్కి, ఇంకా నైట్ బ్లూమర్కి కూడా. ప్రస్తుతానికైతే ఈ మొక్క చాలా చిన్నగా ఉంది, సో దీనికి అందమైన ఫ్లవర్స్ అయితే పూసాయి. అదండి ఇవాళ మన వీడియో డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ లిల్లీస్ గురించి. ఈ వీడియో అయితే నేను మీకోసం చేశాను, మీ అందరూ కూడా డిఫరెంట్ వాటర్ లిల్లీస్ చూడాలని. మీకు కానీ ఇందులో ఏ ప్లాంట్ అయినా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. అలాగే శివకమలం గార్డెన్ నర్సరీని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా చాలా అవసరం అండి, మీ సపోర్ట్ మాకు కావాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద కనిపించే గంట సింబల్ని కొట్టండి, అప్పుడే మీకు మేము వీడియో పెట్టాక నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.